Hi friends, this is Sunita. Welcome to my channel Sunita Trends. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ రోజు టాపిక్ వచ్చి హెయిర్ స్పా. మనం సెలూన్ బ్యూటీ పార్లర్ లో హెయిర్ స్పా చేయించుకుంటాం కదండి. సో అలానే మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ రోజు చూద్దాం. సో నేను దీనికి సొంతగా వేపాకు కోసుకొచ్చి నీమ్ లీవ్స్ ని సన్ లో డ్రై చేశానండి. ఎండాకాలం కదా, సో ఒక 2 days లో డ్రై అయిపోయినాయి అన్నమాట. ఇలా దీన్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నా. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ఏంటంటే మసాజ్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మసాజ్ ఆయిల్కి మనకి మెంతులు కావాలండి. సో 1 tablespoon మెంతులు తీసుకున్నా, అలానే 1/2 cup కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది వచ్చి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. సో ఫస్ట్ నేను మెంతుల్ని చిన్న రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. ఇదేమి మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం బరకగా దంచుకోండి, సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి బాగా ఇతనం పగిలిదాకా నలుపుకుంటే చాలన్నమాట. సో ఇలా నేను కోర్స్గా దంచేసుకున్నానండి ఈ పౌడర్ని. సో ఇలా రఫ్గా ఉంటే సరిపోతుంది అన్నమాట. మెంతులు హెయిర్కి చాలా ఉపయోగం, మంచి బెనిఫిట్స్ని ఇస్తుందండి. మనం ఈ మెంతులు యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోతే కాదు, డాండ్రఫ్ అన్నీ కూడా పోతాయన్నమాట. సో నేను ఇప్పుడు మెంతులు పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని దానికి కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. సో దీన్ని బాగా మనం మిక్స్ చేసుకొని దీన్ని డబుల్ బాయిల్ చేసుకోవాలన్నమాట. డబుల్ బాయిల్ అంటే ఏం లేదండి, మనం ఏదైనా ఒక చిన్నది ఏదైనా కడాయి తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఆయిల్ వేసుకున్న గిన్నెని పెట్టుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ బాగా బాయిల్ అయ్యేదాకా మనం ఉడికించుకోవాలన్నమాట. సో ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అనేది జస్ట్ పైన ఒక నురగలాగా వస్తే సరిపోతుందండి, బాగా మరగాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇలా కలబెట్టుకుంటూ మనం బాగా బాయిల్ చేసేసుకోవాలి వాటర్ని. సో ఇలా బాయిల్ అయిన వాటర్ని మనం స్విచ్ ఆఫ్ చేసి ఒక 2 minutes అలానే ఉంచుదాం అన్నమాట. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ తర్వాత తీసి వేడెక్కిన ఆయిల్ని కొంచెం రూమ్ టెంపరేచర్కి వామ్గా ఉండేంత వరకు వచ్చేలా కొంచెం చల్లార పెట్టుకున్నాము. ఈ ఆయిల్ ఉంటుంది కదా, దీన్ని మనం హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేయాలండి. మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట, లేయర్స్కి. సో ఈ ఆయిల్ చాలా మంచిదన్నమాట హెయిర్కి. ఇది మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 6 months దాకా ఉంటుంది, పాడైపోదు. ఫ్రిడ్జ్ బయటైనా పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏం లేదన్నమాట. ఈ మెంతులు వేసిన ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ షైనింగ్ మళ్ళీ స్మూత్గా బాగా షైనింగ్గా ఉంటుందన్నమాట. మనకి డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ కూడా పోతుంది. ఇక్కడ మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసాం. సో ఇలా మనం ఒక బాటిల్లో పోసుకొని పెట్టేసుకుంటే 6 months దాకా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా ఆయిల్ కొంచెం క్వాంటిటీలోనే చేసుకుంటాను. ఈ ఆయిల్ మనం 6 months దాకా స్టోర్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. ఈ ఆయిల్ని అప్లై చేసి ఒక 15 minutes మనం ఉంచుకోవాలి. 15 minutes ఇలా ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ మనం దాన్ని ఆవిరి పట్టుకోవాలన్నమాట. సో ఆవిరి పట్టుకోవాలి అని అంటే ఒక బౌల్లోకి మామూలు వాటర్ తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేయండి. ఇలా బాయిల్ చేసిన వాటర్లో మనం ఏదైనా టవల్ కానీ నాప్కిన్ కానీ ముంచి దాన్ని బాగా వాటర్ మొత్తం పిండేసేసేయండి. సో ఇలా పిండేసిన తర్వాత ఆ టవల్ని మన తలకి చుట్టుకోండి. ఇలా చుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే డ్రైగా ఉన్న హెయిర్ మంచి షైనింగ్గా తయారవుతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆవిరి పట్టుకోవడం లోపల పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి కదండి, దాంట్లోకి బాగా ఆయిల్ వెళ్ళి గ్రోత్ని ఇస్తుంది అన్నమాట హెయిర్కి. సో ఇలా మనం ఈ టవల్ని బాగా తడుపుకొని గోరువెచ్చగానే ఉంటుందండి. ఇది ఎంతసేపు పెట్టుకోవాలంటే ఆ గోరువెచ్చదనం పోయేదాకా పెట్టుకుంటే చాలు. సెకండ్ స్టెప్ వచ్చి మనం హెయిర్ ప్యాక్, ఇది కరివేపాకుతో తయారు చేసుకుంటాం అన్నమాట. సో దీనికి కరివేపాకు ఫ్రెష్ అయినా తీసుకోండి, లేకపోతే పౌడర్ ఉంటే పౌడర్ అయినా తీసుకోండి. అలానే నీమ్ పౌడర్ తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్, పెరుగు తీసుకున్నాను అది కూడా 2 టేబుల్ స్పూన్స్, వాటర్. మీకు ఇంకా కావాలంటే దీంట్లో అలోవెరా జెల్ కానీ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్తో ప్యాక్ చెప్తానన్నమాట. సో ఇవన్నిటిని మనం ఒక జార్ తీసుకొని ఇప్పుడు ఆ జార్లో కరివేపాకు ఆకులు ఫ్రెష్ ఉంటే ఫ్రెషే తీసుకోండి. నీమ్ పౌడర్ ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి, ఫస్ట్ చూపించాను కదా, సో అది పౌడర్ చేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ కర్డ్ వేసుకొని కొంచెం 1 స్లైస్ లెమన్ కూడా పిండుకోండి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే 1 స్లైస్ లెమన్ పిండుకోండి, లేకపోతే అవసరం లేదు. దీనికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. సో దీన్ని మనం బాగా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేద్దామండి. సో స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ ప్యాక్ని మనం తలకి అప్లై చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ లాగా ఫామ్ అయిపోయింది కదండి, దీన్ని మనం లేయర్స్ లేయర్స్గా అప్లై చేయాలి. ఇందాక ఆవిరి పట్టుకొని ఉంటాం కదా తల, సో ఆ ఆవిరి తల మీద మనం ఈ ప్యాక్ని అప్లై చేసేస్తామన్నమాట. ఈ ప్యాక్ని మంచి కరివేపాకు మంచి హెయిర్ గ్రోత్ ఇస్తుందన్నమాట. మీరు కరివేపాకు హెయిర్కి పెట్టుకోండి, అలానే మీ కర్రీస్లో బాగా తీసుకోండి, చాలా మంచిదన్నమాట హెయిర్కి. కరివేపాకు హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ గ్రోత్ డ్రైనెస్ని బాగా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే బాగా కనిపిస్తుందండి హెయిర్ గ్రోత్. అలానే ఏదైనా ఇచ్చి స్కాల్ప్ ఉన్న ఈ నీమ్ పౌడర్ యూజ్ చేసాం కదా, అది దానివల్ల రెడ్యూస్ అయిపోతుందండి, డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. మీకు ఒక సిల్కీ స్మూత్ హెయిర్ ఫామ్ అవుతుంది. సో ఈ ప్యాక్ పెట్టుకొని డ్రై అయిపోయేదాకా 30 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ, ఎప్పుడు డ్రై అయిపోతుందో ప్యాక్ అప్పుడు మీరు వాష్ చేసుకోండి మైల్డ్ షాంపూతో. స్టెప్ 3 వచ్చి గ్రీన్ టీ తోటి మనం హెయిర్ వాష్ చేసుకోవడం. సో దీనికి మనం గ్రీన్ టీ డికాషన్ కావాలి. సో నేను 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ లీవ్స్ తీసుకున్నానండి, అలానే వాటర్ తీసుకున్నాను. సో గ్రీన్ టీ వేసేసుకొని వాటర్ వేసుకొని దీన్ని బాగా బాయిల్ చేసి డికాషన్ చేసుకుందాము. సో ఈ డికాషన్ మనం హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, మైల్డ్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోండి. షాంపూ అయిన తర్వాత ఈ వాటర్ తోటి మనం హెయిర్ మొత్తాన్ని అప్లై చేసేసుకుందాము. ఇలా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత జస్ట్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేయండి, ఎక్కువ మీరు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేస్తే చాలు, మళ్ళీ షాంపూ అవసరం లేదనమాట. దీని మంచి స్మూత్ షైనీ హెయిర్ వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పినవి మీకు వండర్స్ చూపిస్తుంది అన్నమాట హెయిర్ మీద. సో మీరు కనుక ఈ 3 స్టెప్స్ని ఫాలో అయితే మీకు సిల్కీ స్మూత్ అండ్ డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ అయితే ఖచ్చితం అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.